సన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానం ఏ గ్రంథం ఉపాస్మహే మనం ఇప్పుడు జూన్ నెలలో పన్నెండు రాసుల వాళ్ళకి అంటే ఏ రాసుల వాడికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మన జాతకాలు అనేవి లగ్న బలం మీద జరుగుతున్న దశల మీద అలాగే నవాంశలో ఉన్నటువంటి గ్రహాల మీద మన యొక్క లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసి మాత్రమే మన జాతకాలు నిర్ధారించుకోవాలండి మీ వ్యక్తిగత జాతకాలు మాతో చూపించుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తాము ఇప్పుడు మనకి కరోనా ప్రవాహం చాలా బాగా ఉంది మనకి ఆరోగ్యం పరీక్షించుకోవాలండి మనం సో దీని గురించి మనం ఏం చేయాలంటే శానిటైజేషన్ వాడడం మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం ఇటువంటివన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే మనం కరోనాకి చాలా దూరంగా ఉండొచ్చు అతి త్వరలోనే మన కరోనాని మన రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచి కూడా మనం పంపిద్దాం ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకోబోతున్నాం ఈ సింహరాశి వాళ్ళకి ఈ జూన్ నెల అలా ఉంటుంది మనం తెలుసుకోబోతున్నాం సింహరాశి వాళ్ళు ధైర్యం సాహసం ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా వీళ్ళకి కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది అలాగే ప్రతి పని చేయాలని సక్సెస్ వీళ్ళకి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది పైగా ద్వితీయాధిపతి బుధుడు కూడా మంచి బ్రహ్మాండంగా ఉండడం వలన దశమ స్థానంలో ఉండడం వలన ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది పైగా కుటుంబ పరంగా కూడా వీళ్ళకి అభివృద్ధి ఉంటుంది అంటే కుటుంబం అంటే భార్య భర్తలు పిల్లలు కుటుంబ వృద్ధి చాలా బాగుంటుంది పైగా సింగర్స్కి మీ సింగర్స్కి అంటే గాయని గాయకులకి మంచి మంచి అవకాశాలు రావడానికి ఈ నెలలో ఉంది అలాగే మీ మాట వినాలని మీ కంఠధ్వని మీ వాక్కు వినాలని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు అలాగే ఈ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ యొక్క ప్రజా వాళ్ళ మాటలు వినాలని కొంతమందికి అవకాశం ఉంది వినాలని తాపత్రయం కూడా చాలామందికి ఉంది అలాగే తృతీయ భావం బాగుండడం వలన తృతీయ భావాధిపతి కూడా శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన తృతీయ భావానికి కూడా దృష్టి శని దృష్టి వలన అంటే బ బలమైన దృష్టి బలమైన ఎందుకంటున్నారంటే రిట్రగేషన్ శా శని వలన అలాగే మీ గురు గురుడు కూడా అంటే రిట్రగేషన్ కాకపోతే రాబోతుంటే ఇరవై తారీఖు నుంచి ఆ దృష్టి వలన దృష్టిలో వలన మీ ఆలోచన ధోరణి బ్రహ్మాండంగా ఆ స్ట్రాటజీ చాలా బాగుంటుంది ధైర్యం సాహసం శౌర్యం బ్రహ్మాండంగా ఉంటాయి మంచి మంచి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది పైగా ఎదుటి వాళ్ళని హెల్ప్ చేసే తత్వం మీకు ఉంటుంది ప్రతి వాళ్ళకి నేనున్నాననే ఆ ధైర్యాన్ని మీరు కల్పిస్తూ ఉంటారు ప్రతి వాళ్ళకి కల్పిస్తూ ఉంటారు అది మీలోని గొప్ప లక్షణం అలాగ మూడో భావం బాగుండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి గురుదృష్టి వలన మీ సోదరి మనుల్ని చాలా మంచిగా చూసుకుంటారు వాళ్ళ వలన మీకు మీ వలన వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది ఫైనాన్షియల్గా కానీ మాట సహాయం కానీ చాలా బాగుంటుంది అనమాట అలాగే ఫోర్త్ భావంలో కుజుడు ఖచ్చితంగా మంచివాడే ఎందుకంటే మీ రాశి కుజుడు కుజుడు అంటే కేతువు మంచివాడు కుజుడు నీచ స్థితిలోకి వెళ్ళిపోయాడు ట్వెల్త్ భావంలోకి వెళ్ళిపోయాడు మీ రాసి వాళ్ళకి ట్వెల్త్ భావంలో కుజుడు యోగించడు కానీ ఈ కుజుడు ఏమాత్రం యోగించకపోయినా సరే కేతు ఫోర్త్ భావంలో ఉన్నాడు కాబట్టి ఆ యోగించని లక్షణాలన్నీ మంచిగా మార్చి మీకు ఇస్తాడు అంటే ఏంటంటే తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది మదర్ యొక్క ఆరోగ్యాన్ని ఉన్నతని కలిగిస్తాడు ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి చదువుల మీద ఆసక్తి కలిగిస్తాడు చదువులు ఇస్తాడు మీకు భూములు పొలాలు తర్వాత ఈ సంపద పశు సంపద వ్యవసాయదారులకి వ్యవసాయం ఇవన్నీ మంచిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త వాహనాలు ఈ నెలలో కొంతమందికి మీ లగ్న రీత్యా రావడానికి అవకాశం ఉంది గృహయోగం కొంతమందికి ఉంది వస్త్రాలు చాలామంది కొనుక్కోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే వస్త్రాల కారకుడు కూడా ఆ కారకుడు కూడా కుజుడే సో అన్ని విధాలుగా మీకు కేతువు వచ్చే స్థితిలో ఉన్న కేతువు పూర్త భావంలో ఏమేమి భావాలు ఇవ్వాలో అన్నీ మీకు ఇచ్చి తీరతాడు ఆ పైగా సంపదల్ని వాళ్ళని పోషించే తత్వాన్ని వాళ్ళకి మీకు ఏమి ఇవ్వాలో వాళ్ళందరికీ ఇచ్చే తత్వాన్ని మీకు చేస్తాడు కేతు మంచివాడు పంచమ భావాధిపతి శుక్రుడు చూడడం వల్ల పంచమ భావాధిపతి అయినటువంటి గురుడు సప్తమ భావాలు ఉండడం వలన మీకు పుత్ర సంతాన యోగం పుత్రికా సంతాన యోగం కలగడానికి కూడా అవకాశం ఉంది శుక్రుడి యొక్క దృష్టి వలన పుత్రికా సంతాన యోగమే ఎక్కువ అవకాశం ఉంది ఏదేమైనా కూడా సంతాన యోగ ప్రాప్తి మీకు ఉంది ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి పంచమభావంలో సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ వలన మీకు పేరు ప్రఖ్యాతలు రావడం వాళ్ళు గొప్పగా సెటిల్ అవ్వడం వాళ్ళకి ఉద్యోగాలు రావడం రకరకాలుగా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం కూడా చాలా మంచి అవకాశాలు మీ సంతానానికి ఉన్నాయి పంచమభావం బాగుంటే బ్రహ్మాండంగా ఉంటుంది యోగం ఇస్తాడు అంటే సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రస్తుతం రీత్యా కరోనా రీచ్ వల్ల వ్యాపారం అభివృద్ధి కలకపోవచ్చు కానీ అభివృద్ధి కలిగి తీరుతుంది అవకాశాలు మంచి మంచి అవకాశాలు జూన్ నెల నుంచి ఉన్నాయి ఈ పంచమ భావం బాగుంటే ప్రేమ వివాహాలు అవ్వడానికి కూడా అవకాశం ఉంది శుక్రుడు చూస్తాడు పంచమభావాన్ని అలాగే పంచమభావం బాగుంటే మినిస్టర్ పదవి వస్తుంది అంటే రాజకీయాల్లో వాళ్ళకి సభా గౌరవము మర్యాదలు దక్కుతాయని తెలుస్తోంది అలాగే సప్తమ భావంతో ఆరో భావంలోకి వస్తే ఆరో భావంలో శని చాలా రిట్రగేషన్లో బలంగా ఉన్నాడు అంటే ఏంటంటే ఆరో భావాధిపతి ఆరో భావంలో ఉండడం వలన హర్షయోగం సిద్ధిస్తుందని చాలాసార్లు చెప్పాను అది ఉంది కూడా కానీ మీ రాశికి శని మంచివాడు కాదు ఆరో భావాధిపతి పాపి అవుతాడు కానీ మూడు ఆరు పదకొండు స్థానాల్లో పాపులు ఉంటే యోగిస్తారు ఆరో భావాల్లో ఆరో అధిపతి శని ఉండడం వలన రాజయోగాన్ని యోగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దాని యోగాలు అంటే మీకు రుణ భారం తగ్గడానికి సేవకాజనం ఉండడానికి ఎవరికైతే మినిస్టర్స్ పొజిషన్స్ మినిస్టర్ పదవులు రాలేదో చాలామందికి ఉంటారు మనం ఒక్కడమే కాదు కదా చాలా దేశాల్లోనూ చాలా కంట్రీస్లో చాలా స్టేట్స్లో కూడా ఉన్నాయి వాళ్ళకి మంత్రి పదవులు రావడానికి సింహలగ్నంలో ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి ప్రభావం శని దృష్టి మాత్రం శని బలంగా ఉన్న కారణము మీకు రుణ బాధలు తగ్గుతాయి పైగా శని బలవంతుడుగా ఉండడం వలన సేవకా జనంతో పాటు కూడా మీకు శత్రు జయం కలుగుతుంది శత్రువులు కూడా మిత్రులవుతారు శత్రువుల వలన మీకు లాభత్వం కలుగుతుంది సో ఆరో భావం రోగా దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుముఖం పడడానికి ఈ నెలలో అవకాశం ఉంది శని మంచి వాడు మంచి చేస్తారు కాబట్టి ఆరో భావం మేనమామలు వాళ్ళకు కూడా బాగుంటుంది మేనమామలు కదా మేనమామ అనాలి మా ఉంది ఒకళ్ళు ఇద్దరులో ఉంటారు అంతే సో ఈ మేనమామలు కూడా మీ రాశి వలన మంచి జరుగుతుంది కూడా అభివృద్ధి జరుగుతుంది శని వలన శని యోగకారకుడు సప్తమ సప్తమభావాన్ని వద్దాం సప్తమభావంలో గురుడు ఉండడం వలన వివాహం కాని వాళ్ళకి వివాహం అయి తీరుతుంది కుదిరిపోతాయి సంబంధాలు కుదురుతాయి వివాహాది శుభకార్యాలు మీరు ఈ నెలలో అంటే ఈ నెల నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది సంబంధాలు కుదురుతాయి పైగా శుభ శుభకార్యాలు చేస్తారు బంధుమిత్రులతో పాల్గొంటారు మీ కుటుంబంలో వృద్ధి కలుగుతుంది భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత అన్యోన్యత హాయిగా బ్రహ్మాండంగా ఉండక అవకాశం ఉంది మీ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి డెవలప్మెంట్స్ ఉంటాయి పైగా మీ వ్యాపారస్తుల మధ్యలో విషయంలో సఖ్యత చాలా బాగుంటుంది వాళ్ళు ఇప్పటికీ చెడిపోరు మంచిగా ఉంటుంది వ్యాపారాభివృద్ధి కలిగి తీరుతుంది ఎందుకంటే గురు దృష్టి వలన గురుడు భావంలో ఉండి మీ రాశిని కూడా చూస్తున్నాడు కాబట్టి మీకు ఐశ్వర్యం కానీ మీ అభివృద్ధి కానీ పలానా వాళ్ళు అంటే మంచి పేరు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం అది బాగా ఈ నెలలో మీకు బాగా ఉంది గురుడు రిట్రగేషన్లో వస్తున్నాడు కాబట్టి ఇరవై తారీఖు నుంచి మరింత బలం చేకూరుతుంది భావం చాలా చాలా బాగుంది అన్ని విధాలుగా అదృష్టం మీకు తోడవుతుంది ఇంకా భావం చూద్దాం అష్టమ భావాధిపతే గురుడు అవ్వడం వలన గురుడు కూడా సప్తమ భావంలో బలంగా కేంద్రంలో ఉంటే యోగించడు కానీ కేంద్రంలో ఉండడం వలన గురుడు కూడా మంచిగా ఉండడం వలన మీకు అనారోగ్య సమస్యలు ఏమాత్రం వచ్చినా కూడా ఆ అనారోగ్య సమస్యలని పడడంలో గురుడు బయట పడేయడంలో గురుడు మంచి యోగకారుడు మంచే సూచిస్తాడు తప్ప చెడు సూచించడు అంటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా దాని గురించి బయటపడతారు అలాగే నైన్త్ భావానికి వద్దాం నైన్త్ భావాధిపతి రవి చాలా బాగున్నాడు అంటే నైన్త్ భావాధిపతి బాగున్నాడంటే బుధాదిత్య యోగంలో దశమస్థానంలో ఉన్నాడు ఎవరికైతే నై నైన్త్ భావతి రవి మీ లగ్న రాశివాత అధిపతి బాగున్నాడో తండ్రికి చాలా బాగుంటుంది వాళ్ళ ఆస్తిపాస్తుల్ని మీరు నిలబెడతారు అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి నూతన పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి రాజకీయంగా ఎదుగుదల అవకాశాలు ఉన్నాయి మీ మాట చెల్లుబాటు అవుతుంది మాట విలువ ఇస్తారు సభా గౌరవం తగ్గుతుంది రాజకీయ నాయకులు చాలా చాలా మంచి కాలం అలాగే నైన్త్ భావం టీవీ రంగంలో వాళ్ళకి అండ్ మరియును మరియు సినిమా ఫీల్డ్ వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ ఈ భావం కూడా వాళ్ళ వ్యాపారాల అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది ఎందుకంటే వృషభ స్థానం వృషభంలో రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సినీ ఫీల్డ్ వాళ్ళకి జూన్ నుంచి కూడా జూన్ పది తారీఖు తర్వాత ఎందుకంటే బలపడాలి కాబట్టి సో జూన్ పది నుంచి తర్వాత నుంచి కూడా మంచి మంచి అవకాశాలు రావడం మీ సినీ ఫీల్డ్లో వ్యాపారాల్లో లాభాలు రావడం జరగడానికి అవకాశం ఉంది స్పోర్ట్స్ మెన్ కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు అక్కడ ఆడతారు కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది నృత్యం చేసేవాళ్ళకి కూడా మంచి అవకాశాలు డ్యాన్స్ ఉన్న వాళ్ళకి ఉన్నాయి ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు పీఠాధిపతులని కలవడానికి అవకాశం ఉంది గురువుల్ని సందర్శిస్తారు మీ మాతాపితృ సేవలు తల్లిదండ్రులు సేవ చేసుకుంటే మీకు ప్రతి రంగంలోనూ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే భావంలో న్యాయస్థానం న్యాయాధిపతులు పీఠాధిపతులు తర్వాత రకరకాలమైన రాజకీయవేత్తలు కూడా మనం సూచిస్తూ ఉంటాం సో వీళ్ళందరికీ కూడా పీఠాధిపతులకి న్యాయస్థానంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళకు కూడా అంటే లాయర్సు జడ్జెస్ వాళ్ళకు కూడా బాగుంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంది ఎందుకంటే నైన్త్ భావం బాగుండడం వలన దేవాలయాలు సందర్శిస్తారు దేవాలయాలను కట్టిస్తారు గుళ్ళు గోపురాలని కొంతమంది ఫైనాన్స్ చేసి వాళ్ళని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది నేను చూశాను ఫారిన్ కంట్రీస్లో కొంతమంది ఇలా చెప్తేనే వాళ్ళు చెప్పారు కూడా గోపురానికి మేము డబ్బులు ఫండ్స్ ఫండ్స్ మేము స్పాన్సర్ చేసామని నేను కూడా చెప్పారు సో నైన్త్ భావం బాగుంటే ఖచ్చితంగా గుళ్ళని గోపురాలని పరుస్తారు ఇంకా దశమ భావానికి వస్తే రవి బుధ రాహులు ఉండడం గొప్ప విశేషం కొంతమందికి రవి బుధ రాహులు ఏంటి గొప్ప విశేషం ఏంటంటే బుధాదత్తి యోగంలో ఉండడం వలన మీకు మంచి చేస్తారు అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అభివృద్ధి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో కొంతమంది ఉద్యోగాలు రాస్తారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రాసే వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది ఐరన్ అండ్ స్టీల్ కోల్ ఫీల్డ్ తర్వాత ఈ కాంట్రాక్టర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే దశాంభావం బాగుండడం వలన గవర్నమెంట్ ప్రొఫెషన్ రావడానికి గవర్నమెంట్లో ప్రొఫెషన్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా అభివృద్ధి ఉండడానికి ప్రమోషన్స్ రావడానికి వాళ్ళకి సంపద కలగడానికి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న చోటకి బదిలీలు అవడానికి అవకాశం ఉంది ఇంకొక చెప్పడం ఏంటంటే ఇప్పటి నుంచే చెప్తున్నాను మీ రాశి వాళ్ళకి సింహ రాశి వాళ్ళకి దశమస్థానంలో రాహు ఉన్న సింహం లగ్నం వాళ్ళకి దశమ స్థానంలో రాహు ఉన్నా కాశీ క్షేత్ర దర్శనం అవకాశం ఉంటుంది లాభస్థానంలో శుక్రుడు దశమాధిపతి లాభంలో ఉండే వియోగమే దశమస్థానంలో రాహు ఉన్నాడంటే శుక్రుడు ఉన్నాడంటే మీ ఫోర్త్ హౌస్ మీ థర్డ్ హౌస్ లార్డు అండ్ దశమాధిపతి కలిసి ఉన్నారు కాబట్టి రీత్యా ప్రయాణాలు చేస్తారు తర్వాత సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాల్లో రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ధనం రావడానికి సంతోషం కలగడానికి అలాగే తృప్తి అనేది కలగడానికి ఆరోగ్యం కలగడానికి శుక్రుడే అధిపతి శుక్రుడు వలన ఖచ్చితంగా మీరు మంచి మంచి లాభాలు గడించడానికి మంచి మంచి మాటలు వినడానికి ఎప్పుడు సంతోషంగా ఉండడానికి శుక్రుడే కారకుడు అవుతాడు దశమాధిపతి కాబట్టి లాభంలో ఉన్నాడు కాబట్టి అన్ని విధాలుగా మీకు యోగించి తీరతాడు ఇంకా మీ కుజుడు ఇరవై తారీఖు తర్వాత నుంచి శుక్రుడు వేయస్థానంలో ఉండడం ఒకటి అలాగే కుజుడు నిత్య స్థితిలో ఉన్నాడు కాబట్టి నైన్త్ హౌస్ లార్డ్ ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి చాలామందికి ఫారిన్ కంట్రీస్ యోగం తప్పదు మీ రాసి మీ లగ్నము మీరు జరుగుతున్న దశ మీ రాశ్యాధిపతి మీ ఎక్కడ ఉన్నాడో కూడా జాగ్రత్తగా చూసుకుంటే ఈ గోచారం కూడా కలుపుకుంటే ఖచ్చితంగా చాలామందికి ఫారిన్ కంట్రీస్ అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది ఎవరు ఏ కంట్రీస్లో జనరల్గా ఎవరిని రానివ్వట్లేదు కానీ మీ రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కానీ ఫారిన్ కంట్రీస్ కాకపోయినా సరే దూర ప్రాంత ప్రయాణాలు చేసి మీరు డబ్బులు ఖర్చు చేస్తారు మంచి మంచి కార్యాల రీత్యా ధనం ఖర్చు చేయడానికి అవకాశం ఉంది మీ ఆరోగ్య రీచ్ కూడా ధనం అనంటే ఆరోగ్య రీచ్ అంటే ధనం ఖర్చు పెడడానికి అవకాశం ఉంది అంటే అనారోగ్య సమస్యలు కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసము మీరు ఖచ్చితంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది సో ఇన్ని విధాలుగా మీ ఈ జాతకం మీ రాశి చాలా బాగుంది మీ సింహరాశి వాళ్ళకి ఏమీ భయపడాల్సిన పని లేదు ఒక్క ఆరోగ్య విషయంలోనే మాత్రమే మీ జాగ్రత్తలు మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు తీసుకుంటారు కూడా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు ముఖ్యంగా మీ రాశి వాళ్ళు అత్యంతంగా ఉన్నతంగా పూజించవలసిన దేవుడు సుబ్బ్రహ్మణ్యుడే సుబ్రహ్మణ్యుడు ఆరాధన చేసిన వాళ్ళు ఎందుకంటే ప్రస్తుతం సుబ్రహ్మణ్యుడు కుజుడు నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆయన దగ్గర శక్తి లేదు సో ఆయన శక్తి రప్పించాలి అంటే సూర్య భగవాన్ కుజుడు శివ కుజారాధన ఒకటే మనకి పరిష్కారం సో కుజుడు ఎవరైతే ఆరాధిస్తారో కుజుడు కళ్యాణం చేయించుకుంటారు కుజుడికి అంటే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించు కళ్యాణం చేయించుకుంటారో అయితే మన ఇంటి దగ్గరే మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అష్టవత్తరం చేసుకుంటామో ఖచ్చితంగా ఆయనకి బలం చేకూరి మనం మంచి చేస్తారు తప్ప చెడు చేయరు ఇంకా మీ రాశి వాళ్ళు బాగా ఇష్టపడే కలర్సు మెరూన్ రెడ్ ఎల్లో ఈ మూడు కలర్స్ చాలా బాగుంటాయి బ్లూ కలర్స్ వేస్తే మీరు అసలే కోపం కూడా ఎక్కువ ఈ ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి లేడీస్కి జెంట్స్కి చెప్పేది అంటే మీరు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించబోతున్నారు సక్సెస్ మీకు రాబోతుంది కోపం కూడా అధికంగా ఉండబోతుంది కాబట్టి ఎప్పుడైనా వేస్తే బ్లూ కలర్ డ్రెస్సెస్ వేస్తే కొంచెం కోపం కంట్రోల్లో ఉంటుందని పెద్దలు చెప్పారు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మీకు చెప్తున్నా సో ఈ ఈ సింహరాశి మీ సింహరాశి వాళ్ళకి ఈ జూన్ నెల మొత్తం కూడా చాలా చాలా బాగుంది ముఖ్యంగా స్త్రీలు పురుషులు కూడా సమానంగానే మీరు సక్సెస్ సాధించి తీరుతారు అన్ని రంగాలను మీరు ఎక్కువ పురోగతి ఉంటుంది ముఖ్యంగా జాబ్ విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ ఈక్వల్గా సమానంగా మీరు అభివృద్ధి చెందుతారు చెందుతారు కూడా ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా మీ రాశి వాళ్ళకి అత్యంత వైభవంగా ఆనందంగా తృప్తిగా ఆరోగ్యకరంగా మంచి ఆయుర్దాయంతో ఉండాలని చెప్పి ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను